జాతీయ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర అధినాయకత్వానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలు నాకు, ప్రత్యక్ష రాజకీయాలు నాకు కొత్తనే కానీ సేవ చేసే ఆలోచన అనేది నేను మా నాన్నగారిని చూసి చిన్నప్పుడే తెలుసుకున్నాను. నేను డాక్టర్ గా పనిచేస్తూ నేను గత 8 సంవత్సరాలుగా కడియ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద బాల బాలికలకి శానిటరీ నాప్కిన్స్ కానీ, హెల్త్ పైన అవగాహన కానీ, వాళ్ళకి స్కూల్స్ లో కావాల్సిన సామాన్ కానీ, అట్లాగే గర్భిణీ స్త్రీలకి, పేద బాలికలకి, రక్తహీనతతో బాధపడుతున్న అందరికి కూడా చాలా వరకు మన కడియ ఫౌండేషన్ ద్వారా గత 8 ఏళ్లుగా న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మెంటలీ ఛాలెంజ్ పిల్లలకి, వాళ్ళకి కూడా కావాల్సిన సదుపాయాలు కలిగించాం. అంటే ఝాన్సీ రెడ్డి మేడం గారు వాళ్ళు గత 30 ఏళ్ల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమంలో మేము కూడా ఎంతో కొంత మా కడియ ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి బ్యాక్గ్రౌండ్ తో నేనున్నాను, కడియం షేర్ బిడ్డగా మేము ముందుకొచ్చాను. అయితే అటువైపు నుంచి చూసుకున్న బీజేపీ అభ్యర్థి రైతుల పొలాలు లాక్కోవడము, రియల్ ఎస్టేట్ దందాలు చేయడము, తర్వాత రౌడీయిజము, అక్రమాలు, కొత్త లేఅవుట్లు వస్తే అందులో ఒక జాగ నాకు కావాలని బెదిరించడము, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడము, అవి అన్ని చేసి పార్టీ మారి అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉంటే నేను సేఫ్ గా ఉంటాను, నా ఆస్తులను నేను కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మారిండు. ఆయన వచ్చి నేను లోకల్ కాదంటున్నాడు, కానీ కడియం కామ్య లోకల్, ఇక్కడే పుట్టినా ఇక్కడే చదువుకున్నా ఆయన కళ్ళ ముందే గత 6 ఏళ్లుగా వర్ధనపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డాక్టర్ గా కూడా పనిచేసిన అయినా కూడా ఆయన కళ్ళు మూసుకుపోయి నేను నాన్ లోకల్ అని చెప్తున్నాడు. కానీ నేను 100% ఇక్కడి బిడ్డనే, రాణి రుద్రమా దేవి లాగా సమ్మక సారక్క లెక్క నేను చచ్చే వరకు ఉండేది వరంగల్ జిల్లాలోనే. నేను చచ్చే వరకు కూడా ప్రజల సేవ కోసమే వచ్చినదాన్ని కాబట్టి ఎవ్వరిని మాటలన్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మాటలు చెప్పడానికి బీజేపీ అభ్యర్థికి ఏమీ లేవు. చెప్పాలంటే పార్టీ విధానాలు కానీ గత 10 ఏళ్ల నుంచి బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని చెప్పొచ్చు, కానీ నా మీద నిందలు వేయడానికే ఆయనకి టైం సరిపోతుంది. చెప్పుకోవడానికి చెప్పదగ్గ అభివృద్ధి మామూలునే బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి చెప్పుకోదగ్గ ఒక్క విషయం కూడా లేదు. తెలంగాణలో మనకి అతిపెద్ద కాజ్పేట్ జంక్షన్, దాన్ని రైల్వే డివిజన్ గా చేయొచ్చు, అది చేయలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చేయలేదు, అది కూడా చేయలేదు. లెదర్ పార్కులు అన్నారు, అవి చేయలేదు. ఒక ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. మన తెలంగాణ జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని, వరంగల్ జిల్లాని ఎప్పుడు గత 10 ఏళ్లుగా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంత ముందు వాళ్ళు వచ్చినా కూడా చేసేది ఏమి లేదు అని మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోగలరు. ఎట్లాగైతే మన రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు, అందులో 5 నడుస్తున్నాయి, ఇంకొకటి మిగిలింది, అది ఎలక్షన్ కోడ్ అవ్వగానే అక్క చెల్లెలందరికీ కూడా ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి 2500 తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు మనం చూసాం, నిన్ననే మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మా నాన్నగారు కానీ నేను కానీ మీ ముందు ఇక్కడికి వచ్చి నిల్చున్నామంటే అదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయవల్లే అని నేను చెప్తున్నాను. ఒక దళిత కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళము, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము, మాకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయంటే అది కేవలం రాజ్యాంగం కల్పించింది. మరి అట్లాంటి రాజ్యాలు కానీ నేను రద్దు చేస్తాను, రిజర్వేషన్స్ ఎత్తేస్తాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలన్నీ తీసేస్తాను అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీని మళ్ళీ కత్తిరెక్కిస్తే, మళ్ళీ మన బతుకు లాగమైతే ఎట్లయితే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ముస్లిం క్రిస్టియన్స్ మహిళలు అందరికీ కూడా సమన్యాయం కల్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రచించాడో దాంట్లో భాగంగానే మనకున్న 5 న్యాయాలు, కాంగ్రెస్ మేనిఫెస్టో, జాతీయ ఎలక్షన్స్ కి వెళ్తున్న మనం, లోక్సభ ఎలక్షన్స్ లో వెళ్తున్న మనకి, మన రాహుల్ గాంధీ గారు కూడా సమన్యాయం పేరిట అన్ని వర్గాలకి జనాభా లెక్కన చేసి వాళ్ళకి ఉన్న సంఖ్య పరంగా వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్తున్నారు. కానీ ఇటు చూస్తే నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని ఎత్తేస్తాం అంటున్నాడు, ఇటు చూస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఇంకా బలంగా చేద్దాము, మన సంఖ్య బట్టి మనము బాగుండేటట్టుగా చేర్చారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే బీజేపీ ఇప్పుడు మనం చూస్తున్నట్టు
ఉన్నట్లయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరికి వెయ్యదు కావాలనే ఒక బలహీనమైన అభ్యర్థిని పెట్టుకున్నారు. అది వాళ్ళ లోపాయికల ఒప్పందం అని అందరికి తెలుసు. కాబట్టి సోదరులారా, మీరు ఎట్లయితే మీ ఆడబిడ్డ యశస్విని రెడ్డిని మీ సొంత బిడ్డలాగా, సొంత చెల్లెలాగా, సొంత ఇంటి మనుషులాగా భావించి గెలిపించుకున్నారు, అదే విధంగా డాక్టర్ కడియం కావాలని కూడా మీ సొంత వ్యక్తిలాగా, సొంత ఇంట్లో అమ్మాయికి టికెట్ వస్తే ఎట్లా సంతోషపడి సమీక్షించుకుంటారో, ఎట్లా గెలిపించుకుంటారో, ఎట్లా ఊరుకడతారో, అట్లే నా కోసం మీరు పనిచేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీకోసం మన పాలకుంటికి కావాల్సిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే, కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధులు ఏమైనా ఉంటే, నేను మా చెల్లె యశస్విని రెడ్డి గారి సలహాల సూచనల మేరకు, అట్లాగే ఝాన్సీ రెడ్డి గారి సూచనల మేరకు తప్పకుండా భాగస్వామ్యం చేస్తాను, తప్పకుండా మీకు అభివృద్ధి పనులు చేసి పెడతాను అని వాగ్దానం చేస్తున్నాను. మీ అందరికి తెలుసు, కడియం శ్రీహరి వేరు, దయక రావేరు. కడియం శ్రీహరి ఈనాడు ఒక పైస తీసుకొని పనిచేసింది లేదు కాబట్టి, కేవలం నిజాయితీగా పనిచేశాడు, వచ్చలేని వ్యక్తి కాబట్టి వరుసగా అన్ని సార్లు కూడా మంచి మంచి పదవులు తన అవకాశం తన వద్దకు వచ్చాయి. కాబట్టి ప్రజలారా గమనించండి, ఆయన బిడ్డగా నేను కూడా అంతే నీతి నిజాయితీతో పనిచేశాను. అలా పనిచేయని రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నేను కూడా అమ్మ ఇక్కడి బిడ్డ కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ.